Hello friends, welcome back to Post Your Doubt series. Iroju manam ee video lo question enti ante, in an election 10% of the voters on the voter list did not cast their votes and 60 voters cast their ballot paper blank. There were only two candidates. The winner was supported by 47% of all the voters in the list and he got 308 votes more than his rival. చూడండి ఇక్కడ రైవల్ అంటే ఏంటంటే ప్రత్యర్థి అనమాట. ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద లిస్ట్ వాజ్, సో ఆ ఓటర్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడండి. సో ఇక్కడ నెక్స్ట్ తెలుగులో చూద్దాం ఇదే క్వశ్చన్ని. ఒక ఎన్నికలలో ఓటర్ జాబితాలలో 10% మంది ఓటర్లు ఓటు వేయలేదు మరియు 60 మంది ఓటర్లు తమ బ్యాలెట్ పేపర్ను ఖాళీగా ఉంచారు, ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో 47% ఓటర్లు మద్దతు విజేతకు లభించింది మరియు అతను తన ప్రత్యర్థి కంటే 308 ఓట్లు ఎక్కువ పొందాడు, అయినా జాబితాలో ఓటర్ల సంఖ్య ఎంత అని చెప్పేసి మనకు అడిగాడండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్ బేసిస్లో మీరు టోటల్ ఓటర్స్ని 100% అని చెప్పి తీసుకుంటే రాదండి. ఎందుకు రాదు అంటే ఈ 100%లో 10% అని చెప్పి ఇక్కడ ఓటర్లు 10% ఓటు వేయలేదని చెప్పి దీన్ని డివైడ్ చేశాడు. ఇది కాకుండా ఇక్కడ మళ్ళీ మీకు 60 మంది ఓటర్లు తమ బ్యాలెట్ పేపర్ని వినియోగించుకోలేదని చెప్పాడు. సో అంటే దీన్ని కూడా డివియేట్ చేసినట్టే. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ జాబితాలో 47% మంది ఓటర్లు మద్దతు విజేతకు లభించింది. అంటే ఏంటి, గెలిచినోడికి మొత్తం ఓట్లలో 47% వచ్చాయి అని చెప్తున్నాడు. మొత్తం అంటే ఈ 100% ఓట్లలో 47% వచ్చాయి అన్నాడు. అంటే ఓడినోడికి మీరు ఏమనుకుంటారు, 43% అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. సో మనకి ఈ 100%లో ఈ 10% తీసేసి అప్పుడు మనం లెక్క వేయాలన్నమాట. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో మీరు ఇక్కడ 100% అని తీసుకుంటే మీకు ఈ క్వశ్చన్ రాదు. సో అది మీకు ఎందుకు అనేది మీకు నెమ్మదిగా నేను క్వశ్చన్ చెప్తే అర్థమవుతుంది, ఒకసారి చూడండి. అందుకోసం నేను ఏం చేస్తానంటే టోటల్ ఇక్కడ ఈ జాబితాలో ఓటర్ల సంఖ్య ఏదైతే ఉందో, అంటే ఓటర్ లిస్ట్లో మొత్తం ఓటర్లు నేను ఏమనుకుంటానంటే 100x అనుకుంటాను. సో 100x మనం 10% తీసేసేయాలి. సో 10% తీసేస్తే ఈ 10% పోతే అప్పుడు 100x 10% అంటే ఎంత అవుతుంది, 10x. అంటే ఎంత మిగులుతుంది, 90x మిగులుతుంది. సో ఈ 90x మాత్రమే ఓట్లు వేసినట్టు అనమాట. సో ఈ 10% ఓటు వేయలేదు వాళ్ళు, ఓటర్లే కానీ ఓటు వేయలేదు. సో ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది, 90x అనమాట. అయితే ఇందులో 60 మంది ఓటు పనికిరాలేదన్నమాట, అంటే బ్యాలెట్ పేపర్ ఖాళీగా ఇచ్చేసారు కాబట్టి వాళ్ళ ఓట్లు 60 ఓట్లు పనికిరాలేదు. ఇది పక్కన పెట్టండి. సో ఇక్కడ చూడండి, ఈ జాబితాలో 47% మంది ఓటర్ల మద్దతు విజేతకు లభించింది అన్నాడు. ఈ జాబితా అంటే ఏ జాబితా, అది ఓటర్ల జాబితాలో, అంటే ఓటర్ల జాబితాలో ఎంతమంది ఉన్నారు అనుకున్నాం, మొదట మనం 100x అనుకున్నాం. ఈ 100x 47% అంటే 47x. సో 47x గెలిచిన వ్యక్తికి వచ్చాయి 47x. సో కానీ 100x పోల్ అవ్వలేదు కదా ఓట్లు, ఓన్లీ 90x పోలయ్యాయి. కాబట్టి 90x 47x తీసేస్తే ఇవి ఓడిపోయిన వ్యక్తికి రావాలి నార్మల్గా అయితే. అయితే అంటే ఏంటి, 90x 47x తీస్తే 43x. సో ఈ 43x ఎవరికి రావాలి, ఓడిపోయిన వ్యక్తికి రావాలి. కానీ ఓడిపోయిన వ్యక్తికి కూడా 43x రావు. ఎందుకు అంటే ఈ 90x ఇంకొక 60 ఓట్లు ఎవరికీ పనికిరాకుండా పోయాయి. కాబట్టి అంటే గెలిచిన వ్యక్తికి పక్కాగా మనకు తెలుసు 47x వచ్చాయని. అంటే ఏంటి, ఈ మిగిలినవి ఏవైతే 43x అని చెప్పామో అందులో నుంచి ఈ 60ని తీసేసేయాలి. అంటే 43x - 60. సో ఇప్పుడు ఈ 47x అనేది విన్నర్కి, అంటే గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు. సో 43x - 60 అనేది ఈ ఫిగర్ ఏదైతే ఉందో, ఇది లూజర్కి, ఎవరైతే ఓడిపోయారో అతనికి వచ్చినటువంటి ఓట్లు. అర్థమైందండి. సో అందుకే మనం ఇక్కడ ఈ క్వశ్చన్లో 100% అని తీసుకోలేదనమాట, 100%కి బదులుగా 100x అని తీసుకున్నాం. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇలా డీవియేట్ అయిపోతున్నటువంటి 100% డీవియేట్ అయిపోతున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అలాంటి క్వశ్చన్స్కి 100x అని తీసుకొని చేస్తే మీకు ఈజీగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు 308 ఓట్లు మెజారిటీ కదా, అంటే ఇటు గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి మధ్య ఉన్న తేడా కదా మెజారిటీ అంటే. అంటే అర్థం ఏంటి, 47x - 43x - 60 = 308. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 47x - 43x + 60 = 308. సో 47 నుంచి 43 తీస్తే 4x. సో 4x ఇది ఈ 308 నుంచి 60 తీసిస్తే ఎంత అంటే 248 వస్తుంది. కాబట్టి
So x is equal to ఎంత అవుతదంటే 4 ఆర్లు 4 రెల్లు అంటే x is equal to 62 కానీ మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం వాటర్ల జాబితా నే అనుకున్నాం మనం 100x అనుకున్నాం ఎంతండి 100x సో x is equal to 62 కాబట్టి 100 into 62 అంటే ఎంతండి 6200 ఎంతండి 6200 కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ B ఓకేనండి సో ఇదన్నమాట సో మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను ఇక్కడ వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నంబర్ కి అయితే మీరు పోస్ట్ చేయండి 8277 66200 ఈ వాట్సాప్ నంబర్ కి మీ క్వశ్చన్ అయితే పోస్ట్ చేయండి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే పోస్ట్ చేయండి వేరే ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కి అయితే పోస్ట్ చేయొద్దు దయచేసి మీరు కూడా క్వశ్చన్ పోస్ట్ చేసిన తర్వాత ఎటువంటి రిప్లైని కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనండి ఓన్లీ ఇది వాట్సాప్ నంబరే కాల్స్ కూడా దీనికి అవ్వవు ట్రై చేయకండి ఓకే థ్యాంక్ యూ